హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ సేవా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏపీ వాళ్ళకి హౌసెస్ లేని వాళ్ళకి ఫ్రీగా హౌసెస్ ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలామంది ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా అప్లై చేయకపోతే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదు మీకు సచివాలయంకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీ నేమ్ వచ్చిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మీ సచివాలయంకి వెళ్ళి మీ హౌసెస్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో కూడా వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు గూగుల్ ఓపెన్ చేసి స్పందన అని టైప్ చేయండి ఫ్రెండ్స్ టైప్ చేశాక అక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిన దాకా అక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ యూజర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఎవరైతే హౌస్ హౌస్కి అప్లై హౌస్ లేని వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళ ఆధార్ నెంబరే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళ ఆధార్ నెంబర్కి కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు మొబైల్ మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదో కూడా మీకు ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ గెట్ కేవైసీ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఆధార్కి ఏదైతే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఓటీపీ వచ్చాక మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇలా అర్జీ నమోదు అని పొందుదాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ అర్జీ నమోదు అని దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షను దాని ముందే క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ వెంటనే నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లిక్ హియర్ టు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ యూసర్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీ అడ్రస్ మీ డిస్టిక్ ఏ టు జెడ్ మీ డీటెయిల్స్ ఏం పని చేస్తారు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా మీరు కిందకు వస్తే ఇక్కడ సేమ్ అడ్రస్ క్లిక్ చేయాలంటే ఇక మీరు సేమ్ పైన అడ్రస్లోనే సేమ్ ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలంటున్నారు ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మీరు మీ డిస్టిక్ మండలు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కడ ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ ఇచ్చేస్తే చాలా ఫ్రెండ్స్ యాజ్ టీజ్ ఇక్కడే సబ్మిట్ అయ్యి వచ్చేస్తుంది డీటెయిల్స్ మళ్ళీ కొద్దిగా కిందకి స్కోల్ చేస్తే మీకు ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని మళ్ళీ ఇక్కడికి వచ్చి దీంట్లో వచ్చి ఇక్కడ రెవెన్యూ అసిస్టెంట్మెంట్ హౌస్ సైట్స్ అని చూడండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షనే మీరు క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ తాళబన్కి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రాంటెడ్ ఫర్ హౌస్ సైట్ అని గ్రాంటెడ్ ఆఫ్ హౌస్ సైట్ అని చూడండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సోర్స్ ఆఫ్ టైప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ యూజర్ అనే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ అనే యూజర్ మీద క్లిక్ చేస్తే ఇలా కింద రిమార్క్ అండ్ అదర్ డీటెయిల్స్ అని చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మ్యాటర్ అయితే టైప్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే మాకైతే హౌస్ లేదు అని మీరు తెలుగులో ఉన్న టైప్ చేసినా పర్వాలేదు ఇంగ్లీష్లో టైప్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మాకు ఇంతవరకు హౌస్ లేదని చెప్పి మీరు ఇక్కడ మ్యాటర్ రాయండి ఫ్రెండ్స్ మాకు శాంక్షన్ చేయండి అని చెప్పి మీరు ఇక్కడ చేశాక కింద ఇక్కడ సబ్మిట్టు గ్రేవ్లైన్సే అని చూడండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేస్తే వెంటనే మీకు అర్జీ నెంబర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా మీకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దయచేసి అర్జీ నెంబర్ అని ఇక్కడ అనేది ఇక్కడ మీకు నెంబర్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నెంబర్ మీరు కంపల్సరీ రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు పనికి వస్తుంది ఇదే మీకు ఒకవేళ మీరు కింద మీ డీటెయిల్స్ అన్నీ వచ్చి కూడా మీరు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ప్రింట్ ఉంటే ప్రింట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే లేకపోతే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే ఈ రెఫరెన్స్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్జీ నకల జతపరచండి అని ఉంచడం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డు దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అంటే మీకు ఇంతమంది చెప్పాను కదా ఫ్రెండ్స్ రెఫరెన్స్ నెంబర్ ఆ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ పీడిఎఫ్లో మీ ఫోటో మళ్ళీ మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అన్నీ ఇక్కడ మీరు ఎనీ టైమ్స్ అయితే ఫోటో అప్లోడ్ చేస్తారు ఇక్కడ మీ పైన మాత్రం మీ రెఫరెన్స్ నెంబర్ టైప్ చేయండి ఫ్రెండ్స్ టైప్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అప్లోడ్ చేసినప్పుడు పర్వాలేదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పైన రెఫరెన్స్ నెంబర్ అనేది మీది టైప్ చేయండి ఫ్రెండ్స్ చేశాక వెంటనే మీకు మీ మొబైల్కి రిజిస్ట్రేషన్ మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కాల్ చేసి కూడా మీ స్టేటస్ వాళ్ళతో ఒకసారి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ లేదంటే మీరు ఒకసారి సచివాలయం కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను